రోడ్ తాడపత్రి సింహాద్రిపురం వయా 750 రోడ్ అండి. నా వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కనిపిస్తున్న దర్గా ఎల్లనూరు మండలం దగ్గర ఉన్న పెద్ద మల్లెపల్లి గ్రామంలో ఉందండి. ఇక్కడ ప్రతి ఏటా ఉడ్స్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. కంటిన్యూగా స్ట్రైట్గా ఒక 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక టర్నింగ్ వస్తుందండి, అక్కడ రైట్కి తిరగాలి. టర్నింగ్ తిరిగిన వెంటనే ఫస్ట్గా ఒక తిరుమలాపురం అనే గ్రామం వస్తుందండి. అలాగే కంటిన్యూగా మనం ఒక 18 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి మనం చేరుకోవాలన్న స్థానానికి వెళ్ళాలంటే. సేపు చిలంకూరు అనే గ్రామం ఉంది, అక్కడ నీలస్వామి గుడి ఉంది. అక్కడ హనుమాన్ జయంతి మహోత్సవం చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఇందాక చెప్పిన చిలంకూరు గ్రామం అదేనండి. రైట్ సైడ్లో ఏపీ మోడల్ స్కూల్ ఉందండి. చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ ఇక్కడికి వచ్చి ఎక్కువగా చదువుకుంటుంటారు. తక్కువ కాలంలో అభివృద్ధిలోకి వచ్చినా కానీ ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న స్కూల్ అండి ఇది. మీరు చూస్తున్న విలేజ్ నేమ్ వచ్చేసి అచ్యుతాపురం అండి. కొన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ కొండల మధ్యలో గుడి ఉంది, చాలా అద్భుతంగా ఉందండి. అక్కడ చూడటానికి లొకేషన్, వాటర్ఫాల్స్ అవన్నీ చాలా ఉన్నాయండి. ఆ తోట వెనుక కొండల మధ్యలో ఓబలేసిన కోన నరసింహస్వామి దేవాలయం ఉందండి. ఇక్కడ చాలా అద్భుతాలు జరిగాయి, అవి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇంతకుముందు ఈ రోడ్డు చాలా ఘోరంగా ఉండేదండి, ఈ మధ్యనే కొద్దిగా బాగు చేశారు రోడ్డుని. ఇప్పుడు మీరు చూస్తున్న విలేజ్ నేమ్ వచ్చేసి వాసాపురం ఉంది. ఇలాగే కంటిన్యూగా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇప్పుడు మనం తాడిపత్రి పులివెందుల రోడ్లోకి ఎంటర్ అవుతున్నామండి, వయా తిమ్మపల్లి. ఇక్కడ రైట్ సైడ్లో వెళ్తే ఏ కొండాపురం తాడిపత్రి వెళ్ళచ్చు, లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాక తిమ్మంపల్లి మీదుగా పులివెందులు వెళ్ళచ్చు అండి. ఈ ఊరు పేరు వచ్చేసి బుక్కాపురం అండి, తిమ్మంపల్లికి దగ్గరలో ఉంది.
చాలా బాగుంది కదండి. ఇలాగే ఒక 2 కిలోమీటర్లు వెళ్తే చాలండి. ఇక ఇటు సైడ్ అంతా ఎక్కువగా అరటి చీని తోటలు ఎక్కువగా ఉంటాయండి. సైడ్ ఆరువేడు గ్రామానికి వెళ్తుందండి. రైట్ సైడ్ వచ్చేసి తిమ్మంపల్లి గ్రామానికి వెళ్తుంది. చేరుకోవాల్సిన గమ్యానికి వచ్చేసామండి. ఈ ఊరు పేరే కొడవండ్లపల్లి. మా సొంత ఊరు కూడా ఇదేనండి, కానీ మేము ఇప్పుడు ప్రెసెంట్ వేరే ఊర్లో ఉంటున్నాము. చెట్టు కనపడుతుంది కదండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరగాలి. మనం చూడవలసిన గుడి వచ్చేసిందండి. ఈ గుడి పేరే కొడవండ్లపల్లి పెద్దమ్మ తల్లి. ఇక్కడున్న అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తుంటుంది అంటుంటారండి. ఈ అమ్మవారికి చాలా అద్భుతమైన శక్తులు ఉన్నాయని చాలామంది అంటుంటారు. అది నిజమేనండి. ఏవైనా సమస్యలు ఉన్నవారు ఇక్కడ అమ్మవారి దగ్గర ఉన్న నిమ్మ పండు ఇప్పించుకొని తింటేనక బాగవుతాయని చాలామంది చెప్తున్నారు. ఇక్కడ ప్రతి ఏటా ఉగాది రోజున ఉత్సవాలు జరుగుతాయండి. చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కలిసి ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ ఒక మహోత్సవంలో జరుగుతుంది. మండలాగు పోటీలు మొదలగినవన్నీ చేసుకుంటారు ప్రజలందరూ. గుడిలో ఇద్దరు అమ్మవారు ఉన్నారండి, పాతమ్మవారు కొత్తమ్మవారు. గుడికి వచ్చిన భక్తులందరూ ఇక్కడ బయట టెంకాయలు కొడుతుంటారు. తలనీలాలు ఇచ్చే ప్రదేశం అండి. అలాగే త్రాగునీరు కూడా అక్కడ లభిస్తుంది. ఇదంతా మైదానం అండి.